బీఆర్ఎస్ను బొంద పెట్టేందుకు గద్దర్ దళం స్టేట్ వైడ్గా పర్యటనలు సమావేశాలు ప్రజాగాయకుడు గద్దర్ వెల్లడి కొత్తగా సాంస్కృతిక సంస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన అప్పుడు ఈ గలాలన్నీ తెలంగాణ రావడం కోసం గొంతుకను విప్పి గజ్జెగట్టి జనాల్లోకి వెళ్ళి తెలంగాణ ఆవశ్యకతను తెలియజేస్తూ తెలంగాణ పోరాటంలో స్ఫూర్తిగా నిలిచిండ్రు ఇప్పుడేమో బీఆర్ఎస్ ని బొంద పెట్టడానికి గళాలు అయ్యో నేనన్లే గద్దర్ సార్ అన్నారు మళ్ళీ బొంద పెట్టడానికి అన్న నా మీద గుస్సా అయ్యారు మళ్ళీ కరోనా పంజా ఒక్క రోజులో దేశవ్యాప్తంగా ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు కేసులు ఆరున్నర నెలల్లో ఇవే అత్యధికం ఇరవై ఐదు వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేను మంది స్టూడెంట్స్కి పాజిటివ్ మరో ఇరవై మూడు మందికి దగ్గు జలుబు లక్షణాలు మహబూబాబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఘటన జర జాగ్రత్తగా ఉండండి ఓ పక్క నుంచి ఎండలు మండుతున్నాయి పక్క నుంచి కరోనా పంజాబ్ విసరడానికి సిద్ధంగా ఉందట గుమ్మిగూడిన ప్లేస్లలో ఉండకండి భౌతిక దూరాన్ని పాటించండి మాస్క్ పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టమేం లేదు కాబట్టి మాస్కులు పెట్టుకోండి వాటర్ బాటిల్ క్యారీ చేయండి ఎవరికైనా సరే ఇంట్లో జలుబు దగ్గు జ్వరం ఉంటే చిన్నపిల్లలకు ముసలి వాళ్ళకు దూరంగా ఉండండి ఫంక్షన్స్ అన్నిటికీ కూడా పిల్లల్ని వయసు పైబడిన వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయండి దీనివల్ల మనకు మనం సెల్ఫ్గా కాపాడుకున్న వాళ్ళం అవుతాం తర్వాత ఏదో జరిగిపోయి ప్రభుత్వాన్ని నింది దేన్నో నిందించడం వల్ల కుటుంబంలో మనం కోల్పోయిన వ్యక్తిని తిరిగి పొందలేం కాబట్టి ఇక మనమే ముందు జాగ్రత్త తీసుకుంటే బెటర్ అని చెప్పి చెప్తున్నా రాష్ట్రంలో అయితే కరోనా పంజా మొదలైందట స్కూల్లో కూడా దయచేసి ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో అసలు ఊడ్చేటోళ్ళే లేరనుకో గదివేరే విషయం ఇక ఉన్న చోటైనా కొంచెం నీట్గా ఉంచడం శానిటైజ్ చేయడం చేయండి వాష్రూమ్స్ కినుక పిల్లలు కాబట్టి వాళ్ళ ఆరోగ్యంతో ఆటలాడడం అంత మంచిది కాదు కాబట్టి జర జాగ్రత్తగా చూసుకోండి స్కూళ్ళలో కూడా